కరోనా కట్టడిలో బీజేపీ హెల్త్ వాలంటీర్లు ముందుండాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట తిరుపతిరావు సూచించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఓ కళ్యాణ మండపంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు హనుమంతులు తమ్మారావు అధ్యక్షతన ఆదివారం బీజేపీ హెల్త్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతిరావు మాట్లాడుతూ హెల్త్ వాలంటీర్లు తమ పరిధిలోనే ఎంతమంది జనాభా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్న విషయాలు తెలిసి ఉండాలన్నారు. ఊరిలోని సమగ్ర విషయం వాలంటీర్ల చేతిలో ఉండాలన్నారు. అదే విధముగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉచిత వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హెల్త్ వాలంటీర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా టెంటా తిరుపతిరావును నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు టంకల దుర్గారావు, ఉన్న వెంకటరమణమూర్తి మరియు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్టేట్ ముఖ్యమంత్రులకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ అధ్యక్షులు సూచించడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సోమవీర్రాజు గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని మండలాల్లో కూడా హెల్త్ వాలంటీర్స్ ని నియమించుకోవడం అనేది గొప్ప సౌభాగ్యం. దాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాను. మరి హెల్త్ వాలంటీర్ల విషయంలో నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరమే దీన్ని ప్రత్యేకంగా పెట్టారు. దీన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు ఈ పార్టీలో జాయిన్ అయితే ఈ పార్టీ కొన్ని సిద్ధాంతాలు నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి పార్టీ ఇది. ఈ పార్టీని నమ్ముకుంటే ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని బాగు చేసే విధంగా ఆలోచిస్తారు. మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు.